హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు రచయిత అండ్ గాయకులు కనగర్ జయకుమార్ గారు ఉన్నారు సో ఆయన మాటలో మనం పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో చాలా రోజులకు వచ్చారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే బాగానే ఉన్నాను బాగా రోజులకు అంతకుముందు మీ మాటల్లో ఎంతో మంది సినిమా వాళ్ళ గురించి వాళ్ళందరి గురించి తెలుసుకుంటూ ఉండేవాళ్ళం సార్ ఇప్పుడు గ్యాప్ వచ్చింది అయితే మరి మెగాస్టార్ చిరంజీవి గారు పద్మ విభూషణ్ అవార్డు పొందడం మనం చూసాం సార్ సో మరి మీ మాటలో ఆయన గురించి ఏం చెప్తారు సార్ చిరంజీవి గారు ఒకప్పుడు చిరంజీవి గారు ఇప్పుడు మెగాస్టార్ రీసెంట్గా పద్మ విభూషణ్ సో చిరంజీవి గారి గురించి చెప్పుకునే ముందు చిరంజీవి గారి ఎర్లీ స్టేజ్ నుంచి చెప్పుకుంటే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఓకే సార్ ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో ఆయన సినిమాలు క్రాంతి కుమార్ గారి దగ్గర ఆయన సినిమాలు పనిచేసిన వాడిని నేను ఏంటంటే న్యాయం కావాలి కిరాయి రౌడీలు తర్వాత అగ్నిగుండం అనే సినిమా ఒక సినిమా అలాగే మొత్తం చిరంజీవి గారితో ఒక నాలుగు సినిమాలు వరుసగా చేయటం జరిగింది అయితే క్రాంతి కుమార్ గారి దగ్గర పనిచేసేటప్పుడు కుమార్ ప్రొడ్యూసర్ ఈజ్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్ ఆఫ్టర్ దట్ హీ బికేమ్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్ అద్భుతమైనటువంటి సినిమాలు చేసాడు ఆయన సీతారామయ్య గారు మానవరాలు అనేటటువంటి సినిమా డైరెక్ట్ చేశాడు తర్వాత రాఘవేంద్రరావు గారితో రావు గారితో రాఘవేంద్రరావు గారితో కూడా నిర్మాతగా సినిమాలు తీశాడు కోదండరామరెడ్డిని ఒక మంచి డైరెక్టర్గా చూపించి ఆయనతో మూడు సినిమాలు చేసినటువంటి వ్యక్తి ఆ క్రాంతి కుమారి గారి దగ్గర స్టేజ్లో ఈయన చేసినటువంటి చిరంజీవి గారు చేసినటువంటి సినిమా ప్రాణం ఖరీదు అది మొదటి సినిమా పునాది రాళ్ళు అనే సినిమా చిరంజీవి గారిది పునాది రాళ్ళు అనే సినిమా ఆయన కెరీర్కి తగ్గట్టు ఆ సినిమా ఆయనకి పునాదికి మంచి రాళ్ళు వేసింది అయితే మొదట రిలీజ్ అయినటువంటి సినిమా ప్రాణం ఖరీదు తర్వాత భరద్వాజ గారు భరద్వాజ గారు క్రాంతి కుమార్ గారు ఆధ్వర్యంలో ఒక సినిమా చేశారు కోతల రాయిడ్ అనేటటువంటి సినిమా ఆ సినిమా క్రాంతి కుమార్ గారు పెట్టారు సో ఆ విధంగా క్రాంతి కుమార్ గారితో చాలా ఎక్కువ సినిమాల తాలూకా అనుబంధం ఉంది తర్వాత చిరంజీవి గారిలో చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ తర్వాత కొత్తలో వచ్చినటువంటి వ్యక్తి కదా అయినా సరదాగా అందరిని ఎంటర్టైన్ చేయటం కోసం డ్యాన్స్ మూమెంట్ హిప్ మూమెంట్స్ చాలా తమాషగా ఇస్తుండేవాడు అప్పుడు క్రాంతి కుమార్ గారు మా క్యాంపస్లో ఏమనేవాళ్ళం అంటే అప్పుడు జ్యోతి లక్ష్మి డాన్సులో చాలా పెద్ద పేరు మగజ్యోతి లక్ష్మి అని చిరంజీవి గారిని అంటుండేవాళ్ళం అనమాట అంత చక్కని మూమెంట్స్ ఇచ్చేవాడైనా అప్పుడు క్రాంతి గారి సినిమాలు చేసేటప్పుడు చిరంజీవి తర్వాత ఆయన సినిమాలు బాగా పెరిగిన తర్వాత చిరంజీవి గారు తర్వాత మెగాస్టారు రీసెంట్గా పద్మ విభూషణ్ ఆయన కెరీర్ను తలుచుకుంటే చిరంజీవి గారు తన పని ఉంటో తనే చేసుకుంటూ ప్రక్క విషయాలు పట్టించుకునేవాడు కాదు ఆయనతో పాటు కలిసి పనిచేసినటువంటి మోహన్ బాబు కానీ నూతన్ ప్రసాద్ కానీ వాళ్ళతో యాక్ట్ చేసేటప్పుడు వాళ్ళు మంచి ఆర్టిస్టులుగా మంచి పేరు వచ్చి వాళ్ళ కెరీర్ చాలా బాగా అద్భుతంగా సాగుతున్నటువంటి సమయంలో సైమల్టైనియస్గా ఇది ఈయన వస్తున్నాడు అయితే ఈయనేమో హీరో వాళ్ళేమో సైడ్ క్యారెక్టర్స్ వాళ్ళు బాగా డైలాగులు చెప్పి ఈయన ఎక్కడన్నా డైలాగు లేట్ అయినా అట్లాంటి కోఆర్డినేషన్ ఏమన్నా ఇబ్బంది పడేటప్పుడు వాళ్ళు ఈయన్ని డైలాగ్ సరిగ్గా చెప్పు అని ఒక విధంగా కొంచెం మందలింపుగా మాట్లాడినా సరే ఈయన చాలా సౌమ్యంగా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి తన పని తాను చేసుకుంటూ నెక్స్ట్ నెక్స్ట్లో బెటర్మెంట్ చేసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి ఆ విధంగా తనకు కలిగినటువంటి ఇబ్బందుల్ని అవమానాల్ని అవమానాలంటే పెద్ద అవమానాలని కాదు చూసుకునే చూసే మాకు అది అవమానంగా అనిపించేది సో అటువంటి హర్డిల్స్ అన్నిటినీ తట్టుకుని మౌనంగా తన పని తను చేసుకుంటూ ప్రతి సినిమాకి ఎదుగుతూ 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 వచ్చినటువంటి గొప్ప వ్యక్తి అయితే తర్వాత ఇక్కడ చాలా గమత్తైన విషయం ఇది చిరంజీవి గారికి కూడా తెలుసో తెలియదో నాకు తెలియదు క్రాంతి గారి సినిమాలన్నింటిలో అల్లు రామలింగయ్య గారు ఉండేవాడు అల్లు రామలింగయ్య ఆ ఏజ్లో కూడా కామెడీ చేస్తూ నాగేశ్వరరావు గారి పక్కన కమెడియన్గా చేసినటువంటి వ్యక్తి జనరల్గా హీరో పక్కన యంగ్ కమెడియన్ ఉంటాడు అలా కాకుండా గోపాలకృష్ణుడు అనే సినిమాలో నాగేశ్వరరావు గారి హీరో అయితే ఆ పక్కన ఈయన కమెడియను అంటే అంత పాపులర్ అయ్యి అంత అద్భుతమైనటువంటి పేరు సంపాదించి కమెడియన్లు గొప్ప పేరు సంపాదించాడు ఆయన సో అల్లురామలింగ గారికి మా క్రాంతి కుమార్ గారు ఆఫీస్లో మేము పనిచేసే మా స్టాఫ్ అందరికీ ఆయనతో మంచి ర్యాప్ ఉండేది ఒకరోజు అల్లు అల్లురామలింగ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి బాబు జైబాబు జైబాబు అని మాట్లాడేది అన్నాడు నన్ను జైబాబు అని పిలిచేవాడు రామలింగి గారు ఆ మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాను చెప్పండి నేను చిరంజీవి గారు మీకు బాగా పరిచయమే ఆ పరిచయం అండి చిరంజీవి మంచోడేనా అని అడిగేవాడు ఇదేంటి అల్లు రామలింగి ఫోన్ చేసి చిరంజీవి మంచోడైనా అడుగుతున్నాడు అని మొదట్లో కాస్త ఆశ్చర్యం వేసింది నాకు తర్వాత రండి అని చెప్పి చెప్పిన తర్వాత ఏదో ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఫోను బాబు జయబాబు జయబాబు అనే మాట్లాడేదా జయబాబు అండి ఏం చెప్పండి అంటే అదే చిరంజీవి ఉన్నాడే ఆ అబ్బాయి కుర్రాడు ఇప్పుడు బాగా పైకి వస్తున్నాడు కదా అని అంటే వస్తున్నాడు అండి అంటే బాగా డ్యాన్స్ చేస్తాడు కదా చేస్తాడండి బాగా ఫైట్స్ చేస్తాడు కదా అన్నీ ఆయనే చెప్తున్నాడు బాగా ఫైట్స్ చేస్తాడు కదా డాన్స్ చేస్తాడు కదా అని అవునండి చేస్తాడండి ఆయన కుర్రాడు మంచోడైనా అదేంటండి చాలా మంచివాడండి బాగా ఫైట్స్ చేస్తాడు బాగా డ్యాన్స్ చేస్తాడని మీరే చెప్తున్నారు కదా యాక్షన్ కూడా చాలా బాగా చేస్తాడండి మంచి కోరాడండి మళ్ళా తర్వాత మరొక రోజు ఫోన్ చేసి బాబు జై బాబు ఏమిటండి చిరంజీవి గురించి అయినా మీరు మాట్లాడేది కాదు బాబు గారు ఉన్నారా అని అంటే ఉన్నారండి ఒక్కసారి ఫోన్ ఇస్తావా అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్లు కదా అని క్రాంతి గారి దగ్గరికి వెళ్ళి సార్ గారు మాట్లాడతారంట మీతో ఆయన మాట్లాడాడు మాట్లాడిన తర్వాత తర్వాత క్రాంతిగారు బయటకు వచ్చి చిరంజీవి గురించి మాట్లాడుతున్నాడు చిరంజీవి మంచివాడైనా అని అడుగుతున్నాడు అని మాతో చెప్పాడు ఆయన అలాగ నన్ను అడిగినట్టే రెండు మూడు సార్లు గారికి ఫోన్ చేసి ఏమండి చిరంజీవి మంచోడేనా అమ్మాయిని ఇవ్వచ్చా మరి బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి లేవు కదా అని అడిగారండి ఇలాగా మూడు నాలుగు సార్లు క్రాంతి గారిని విసిగిస్తే ఒకరోజు క్రాంతి గారు చిరంజీవి సిగరెట్ తాగుతాడయ్యా మందు తాగుతాడయ్యా అన్ని హ్యాబిట్స్ ఉన్నాయ్యా నువ్వు ఇస్తే లేకపోతే లేదు కట్టేయి ఫోన్ కట్టేయి ఈ విధంగా చిరంజీవి గారిని రామలింగయ్య గారు అల్లుడుగా చేసుకోవటం కోసం ఈ విధంగా ఎంతమందిని ఎంక్వైర్ చేశాడు సో మొత్తానికి సురేఖ గారినిచ్చి వివాహం జరిపించారు ఆ వివాహం జరిపించడం కూడా చిరంజీవి గారు ఆయన పెళ్ళి వ్యవహారాన్ని మన సోషల్ మీడియాలో పంచుకుంటూ ఒకసారి ఒక సభలో చెప్పాడు ఎంత గమ్మత్తుగా పెళ్లి జరిగింది ఒక బలి పశువులాగా నన్ను తీసుకెళ్ళి అప్పుడు ఎంఎస్ రెడ్డి గారి సినిమాలో ఇచ్చే డేట్స్ లాక్కొని అప్పటికి చిరంజీవి గారు చాలా బిజీగా ఉన్నాడు ఆ డేట్స్ లాక్కొని జయకృష్ణ అని మేకప్ మ్యాన్ మేకప్ మ్యాన్ తర్వాత ప్రొడ్యూసర్ కూడా అయ్యాడు ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఆ పెళ్లి బలవంతంగా యాక్టర్ చేశారనేటటువంటిది సభలో చెప్తా ఉంటే సురేఖ గారు కొడుకు చరణ్ కూడా కడుపు చక్కలయ్యేట్టు నవ్వారు ఆ దృశ్యం చూస్తూ ఉంటే గమ్మత్తుగాను చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అది చిరంజీవి గారి వివాహానికి సంబంధించి